తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పోలీసులు బైక్ దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ రాజోలు మండలం శివకొడు గ్రామానికి చెందిన పట్టపు గంగరాజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో 14 మోటార్ సైకిళ్లను దొంగతనం చేశాడన్నారు. అతనిని అదుపులోకి తీసుకుని వాహనాలను రికవరీ చేశామని వీటి విలువ 5.8 లక్షలు ఉంటుందన్నారు. గంగరాజుపై కేసు నమోదు చేసి కొత్తపేట కోర్టు రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో మా క్రైమ్ టీంకి అట్లాగే మా రావులపాలెం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు పట్టపు గంగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద సుమారు 14 మోటార్ బైక్లు సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 5,80,000 రూపాయలు. అతను మన తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో కూడా ఈ బైక్ దొంగతనాలు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇతను మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో కూడా ఇతను నేరాలు చేయడం జరిగింది. ఇతని మీద సుమారు 14 కేసులు ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. ఇతని వద్ద ఈ 14 బైక్లు రికవరీ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపడం జరుగుతుంది.